వెల్కమ్ బ్యాక్ ఉమేష్. మీరేమంటారు, మనమైతే హైదరాబాద్ లో మాంసం చెక్ చేసుకోకుండానే తింటున్నామని అంటున్నారు అధికారులు. అలాగే కొన్ని రైడ్స్ కూడా జరిగినప్పుడు కొన్ని కేజీల కొన్ని వందల కేజీల మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఎస్, మీరేమంటారు? మేడం, యాక్చువల్ ఏంటంటే తినేవాడికి తెలియదు అది ఎప్పుడు స్లాటర్ అయ్యింది అన్నది ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే మేడం, మన దగ్గర సిస్టమ్ లో అనేది లోపల్ ఉంది. ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ ఇస్తే కూడా చర్య తీసుకోవడానికి స్పందించరు సరిగ్గా. సో దాని వల్ల ఎక్కువ అంటే ఇప్పుడు మాంసం అనేది డిమాండ్ ఉన్న థింగ్ మేడం. డిమాండ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇల్లీగల్ స్లాటర్స్ తీసుకెళ్ళి వాళ్ళు తెప్పించుకుంటారు, తక్కువ రేట్ లో తెప్పించుకొని ఇప్పుడు కస్టమర్స్ అనేది పెడుతుంటారు. వాళ్ళు సరిగ్గా ప్రాసెస్ చేయరు. అది సైంటిఫిక్ స్లాటరింగ్ అనేది మన హైదరాబాద్ లో అయితే లేదు మేడం సరిగ్గా, టు బి ఫ్రాంక్. దానికి ఇప్పుడు వాళ్ళు సార్ చెప్పినట్టు ట్రైన్డ్ స్లాటర్ స్లాటరింగ్ అనేది ట్రైన్ ప్రకారం కావాలన్నమాట. బుచర్స్ అనేది ట్రైన్ అయి ఉండాలి. అది మన దగ్గర హైజీనిక్ కండిషన్స్ తో చేస్తుంటారు. సో దాని వల్ల మనకు ఇప్పుడు ఆ జంతువుకు ఉన్న వ్యాధి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ట్రాన్స్మిట్ అయ్యేది. ఇప్పుడు హోటళ్ళలో కూడా మేడం మీరు చూస్తుంటుంటే వాళ్ళు చాలా దగ్గర కంప్లైంట్లు ఏమొస్తున్నాయంటే స్మెల్ వాసన రావడము తినేటప్పుడు. సో ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేస్తే కూడా వాళ్ళ కుళ్ళిపోయిన మాంసం వచ్చిందని చెప్పి చెప్పడము. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు డిమాండ్ సపోజ్ ఇప్పుడు వాళ్ళ స్టాక్ అయిపోయింది అంటే ఏదో ఒక మీట్ వేసి పంపించడము. అసలు తినేది వాడు తినేది గొర్రె మాంసమా లేకుంటే వేరే మాంసమా అని కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నైట్ ఆర్డర్ చేసిన వాళ్ళకైతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. ఎందుకంటే ఆ నైట్ ఏ అధికారికి ఫోన్ చేయాలో తెలీదు, లేదు ఆ శాంపుల్ రేపటి ఎటువంటి ఖరాబ్ అయిపోతుంది. అది ల్యాబ్ పంపించినా కూడా పంపించకున్నా కూడా ఒకటే ఉంటది. ఎస్, ఉమేష్ గారు మీరు చెప్పింది రైట్. బట్ ఇందాక మనకి నాగరాజ్ గారు కూడా ఒకటి అన్నారు ఏంటంటే, అది ఎలా ఉన్నా మా దగ్గరికి వచ్చే వరకు అయితే మేము దాన్ని చాలా క్లీన్ గా నీట్ గా కుక్ చేసి అతను చేస్తాడు, తర్వాతనే మేము సర్వ్ చేస్తాము అనేది కూడా ఆయన ఇందాక వినిపించిన మాట కదా మేడం. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తున్నా మేడం, ఇప్పుడు మన మటన్ షాప్స్ ఉన్నాయి. ఏదైనా మటన్ షాప్ మీరు ఈగలు చూడకుండా ఉన్నదా మేడం మటన్ షాప్? ఎక్కడ అసలు పద్ధతి సరిగా లేదు, స్లాటరింగ్ చేసేదే సరిగా లేదు. అమ్మేవాడు కూడా ఓపెన్లీ సెల్లింగ్, ఆ పొల్యూషన్ వెళ్తూ ఉంటుంది, ప్లస్ మనకు ఏంది అంటే దుమ్ము డస్ట్ పడుతుంటది. అది ఎంత కడిగినా ఇప్పుడు సార్ చెప్పినట్టు టూ అవర్స్ తర్వాత డీజనరేట్ అవుతుంది అని చెప్పి సార్ చెప్పారు కదా మేడం. మీరు ఎంత దాన్ని వేడి చేసినా ఏం చేసినా అది ఇట్స్ బ్యాడ్ హైదరాబాద్ లో లేదు అనేది మనకి ఉమేష్ గారు చెప్తున్న మాట. మేడం, ఇప్పుడు ఎవరైతే డాక్టర్ గారు ఉమేష్ తర్వాత ప్రెసిడెంట్ గారు ఏదైతే మాట్లాడిందో దాన్ని నేను కూడా ఎడిట్ చేసిన. యాక్చువల్ అదే మేడం, మనం 1955 లో ఉన్న స్లాటర్ హౌస్ 2004 లో క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మెకనైజ్డ్ స్లాటర్ హౌస్ యాజ్ పర్ కోర్ట్ డైరెక్షన్ చెంగిచర్ లో పెట్టడం జరిగింది. చెంగిచర్ల నుంచి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ రావడం పోవడం ఈ సార్ అన్నట్టు మటన్ సడన్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా ఎనర్జీని తీసుకొస్తారు కాబట్టి డీజనరేట్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ ఉన్న స్లాటర్ హౌస్ చేస్తే మనం అందరికీ మంచి చేయడం జరుగుతున్న ఉద్దేశంతో 2008 లో ఇక్కడ ఉన్న స్లాటర్ హౌసెస్ అన్ని ఉమేష్ గారు అన్నట్టు అన్ని రూల్స్ ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఏమైతే మాన్యువల్ స్లాటర్ ఉండేది, ఇక్కడ ఉన్న బుచ్చర్స్ అందరినీ ఎన్ఆర్సి మీట్ నేషనల్ రీసెర్చ్ మీట్ ఆ చెంగిచర్లలో ట్రైనింగ్ కూడా పంపించినాం మనం. ఏది ఫేజ్ మనర్. తర్వాత వీళ్ళు నాగరాజ్ అన్నట్టు లైవ్లీవుడ్ ఇట్ ఈస్ అ కాస్ట్లీ ఐటమ్. ఇప్పుడు ఫార్మర్ ఏంది ఎక్కడో తీసుకొచ్చేసి ఫార్మర్ ఇసి గివింగ్ ద గుడ్ యానిమల్ టు ద కన్స్యూమర్ కానీ తన ట్రేడ్ కానీ ఇక్కడికి వచ్చినాకనే మనకి ఐసోలేషన్ నోట్ చేస్తున్నాం. ఎట్లా అంటే ప్రాపర్ గా ప్రిజర్వేషన్ చేయకపోవడం ఒకటి, రెండోది ప్రాపర్ వాటర్ పోర్టబుల్ వాటర్ కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాటర్ తోటి కంటామినేటెడ్ వాటర్ తోటి క్లీన్ చేసినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా. బేసికలీ మీరు చెప్తుండేది ఓన్లీ స్లాటర్ హౌస్ గురించినే మాట్లాడుతున్నారు కాబట్టి when you enter into a mutton market or fish market in a, for example you go to Amirpet mutton market sir, it is absolutely almost a kilometer nunchi smell ostu untundi, absolutely unhygienic idi. But aa area lo unde GHMC vallu em chestunnaro evaru check chestunnaro, nobody is eventaro daily check chese vallu evaru ledu kada. Yes sir, in this connection nobody is supervising it. See nenu cheppudu correct ane antundi, but ippudu చెప్పినట్టు
బ్యాక్టీరియా లైవ్ బ్యాక్టీరియా వన్స్ యూ కుక్ కన్వర్ట్స్ ఇంటూ టాక్సిన్ సార్. మీరు వాష్ చేసినప్పుడు పోతుంది అనుకోవచ్చు, వైరస్ గానీ ఏది గానీ ది గెట్ కన్వర్టెడ్. నో బడి విల్ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ ఎ కుక్డ్ మీట్. ఇట్ విల్ బి ఎ టాక్సిన్ ఎఫెక్ట్, బొటులిన్ టాక్సిన్ అంటే ఉంటది. యూజువల్లీ పీపుల్ విల్ డెవలప్ న్యూరలాజికల్ సిమ్టమ్స్, కిడ్నీ ఫెయిల్ కావచ్చు, పీపుల్ కమ్ విత్ ఈవెన్ సివియర్ లూజ్ మోషన్స్, డిహైడ్రేషన్, రీనల్ ఫెయిల్యూర్, వెంటిలేటర్ మీద పోయిన వాళ్ళు ఉంటారు. దేర్ వర్ టైమ్స్ కొన్ని హోటల్స్ ని రైడ్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాను, ఇట్స్ బిన్ రీఓపెన్. నేను అదంటలేదు, బేసికలీ ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్లాటర్ హౌసెస్. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎట్లుంది, ట్రాన్స్పోర్ట్ లో ప్రిజర్వేషన్ ఎట్లుంది, మార్కెట్ లో దిగిన తర్వాత ప్రిజర్వేషన్ ఎట్లు చేస్తున్నాడు, అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చూడాలి. సి ఎండ్ యూజర్ విల్ ఆల్వేస్ యూజ్ ఇట్. నేనే కానీ ఒక డాక్టర్ గా చికెన్ మటన్ తినొచ్చు, బట్ ఎండ్ యూజర్, బట్ వెన్ ఇట్ ఈస్ సప్లయింగ్ అక్కడ నుంచి మీకు రీచ్ అయ్యే వరకు, వెదర్ ఇట్ ఈస్ ఆన్ రోడ్ బండోడ చేస్తాడా, హోటల్ ఓడ చేస్తాడా, ఇట్ ఈస్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. వెన్ ఇట్ అఫెక్ట్స్ హెల్త్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్ టు హ్యూమన్, అదంతా గ్యారంటీడ్. సెల్లింగ్ మటన్, బట్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సూపర్వైజింగ్ ఆల్ దీస్ థింగ్స్? మీరు ఆంటీ మార్టం డాక్టర్ చూస్తారంటారు, పోస్ట్ మార్టం అయిన తర్వాత వన్స్ ఇట్ ఈస్ డెడ్ అండ్ సెంట్ ఇట్ టు సెంటర్స్ ఆఫ్ సేల్, కిలోమీటర్స్ టుగెదర్, 100 కిలోమీటర్స్ ట్రావెల్ అయినట్టు, ఎవడు దాన్ని తీసుకెళ్తున్నాడు, ఎట్లు తీసుకెళ్తున్నాడు, ఏం ప్రిజర్వ్ చేస్తున్నాడు, ఈజీ యూజింగ్ క్వాలిటీ ఐస్ ఆర్ యూజింగ్ చేంబర్స్ వాడుతున్నారా, ఫ్రోజన్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఎవరు అక్కడ సూపర్విజన్ లేదు కదా. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నది, ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ టు ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ బికాస్ యూ పీపుల్ యూస్ ప్రిజర్వేటివ్స్ ఇన్ బిట్వీన్. దాన్ని ఫ్రెష్ గా ఉండాలంటేనే దేర్ ఆర్ ప్రిజర్వేటివ్స్, దాని వల్ల వచ్చే హెల్త్ హజార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. Yes. Sir. Venkateshwar Reddy garu. Madam, in this connection, I want to add one thing. Dr. Garu ayithe cheptundi, I too agree. But totally nenu cheppedi endante, ఎవరైతే బుచ్చర్స్ ఉన్నారో ఎన్ఆర్సి మీట్ లో ఇవన్నీ ఎట్లా మనం మీట్ తీసుకురావాలో, తీసుకొచ్చిన ఎట్లా మనం ప్రిజర్వ్ చేయాలో, ఎప్పటి వరకు మనం కన్జ్యూమర్ కి ఇవ్వాలన్నది కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్ గా ఇన్ని రోజులు ఏంది, వీళ్ళు టోటల్ మాన్యువల్ ఉండేవి, ఇదివరకు 2004 అంతా మాన్యువల్, 2008 లో మనం మోడర్నైజేషన్ టేకప్ చేసిన కాడి నుంచి అందరిని ఇన్వాల్వ్ చేసి ఎవ్రీ మంత్ మనం జోనల్ లెవెల్ లో మీటింగ్ పెట్టినాం. ఎందుకు పెట్టినాం? టు క్రియేట్ మోర్ అవేర్నెస్. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బుచ్చర్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు యాక్చువల్. సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ 3 గంటలకు లేచేసి ఒక కార్కస్ కొనుక్కొచ్చేసి మళ్ళా 12, 1, 2 గంటల వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ ప్రాబ్లం ఎప్పుడైతుంది అంటే ప్రాపర్ పోర్టబుల్ వాటర్ వాడకుండా, రెండోది ఆఫల్స్ అన్నది ప్రాపర్ గా ప్రిజర్వ్ చేయబట్టే స్మెల్ బాగా వస్తుంది. సడన్ టైమ్ లో ఇమీడియట్లీ ఆఫల్స్ మనం సెల్ చేయకపోతే దానంత కంటామినేషన్ ఇంకోటి లేదు మేడం. అయితే దీనికి మనం ఇప్పుడు ఏంటంటే, అప్పుడు నాగరాజు గారు అందరు ఉన్నప్పుడు మనం ఈచ్ జోన్ వైజ్ అంబర్పేట, న్యూ బాయ్ కూడా ఇట్లా స్లాట్ డిజైగ్నేట్ చేసేసి ఆ లొకాలిటీ ఉన్న లైసెన్స్ హోల్డర్ ని మనం బుచ్చర్ చేయడానికి అలో చేసినాం. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆ షాప్ లో పోగానే మనం డిస్ప్లే చేయాలి ఏది, అక్కడ ఎన్ని స్లాటర్ చేశాడు, ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ అనిమల్స్ వచ్చినాయి, తర్వాత అక్కడ డిస్ప్లే చేయాలి 100%. ఎప్పుడైతే ఈ డాక్టర్స్ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఆ జోన్ లకు సంబంధించిన వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు పెట్టడం జరిగింది సార్ అన్నప్పుడు, వీళ్ళు లేమ్యాన్ కాబట్టి వీళ్ళు ఏమన్నా వీళ్ళు ఒక మటన్ ఒక కేజీ లాస్ అయితే వాడు లాభం చూసుకుంటాడు. మనం ఏంది, మనం కన్స్యూమర్, వీఆర్ పేయింగ్ 100%. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ, అఫీషియల్స్ కానీ బుచ్చర్స్ కానీ మనకు 100% కూడా న్యాయం చేయాలి. ఏదైతే డాక్టర్ గారు అంటుర్రో దీని వలన వి మే గెట్ క్యాన్సర్ ఆల్సో. ప్రాపర్ ప్రిజర్వేషన్ చేయకపోయినా, కంటామినేషన్ అయినా, వామిటింగ్స్ అయినా, లోపల ఫుడ్ పోయి లేక ఇండైజేషన్ కాకపోయినా, మనం ఏంది ఒక ఒక ముదిరిన ఒక యానిమల్ తీసుకొస్తాం, అది యాక్చువల్ ఏమైతుంది అంటే కొన్ని గంటలు పడుతుంది ఉడకడానికి, అదే లేతదైతే ఇట్ విల్ టేక్ 1 అవర్, 1.5 అవర్ ఇన్స్పైట్ ఆఫ్ దేర్ యాడింగ్ ద స్పైసెస్. ఇందులో ఏమవుతుంది, మనం 100 డిగ్రీస్ పైన ఉడకబెడతాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా చనిపోతుంది. ఎక్కడైనా మటన్ తెచ్చినప్పుడు ఫస్ట్ పోర్టబుల్ వాటర్ తోటి వాష్ చేయాలి మేడం, ఫస్ట్ అది ఫర్దర్ కంటామినేట్ సార్ అన్నప్పుడు ఈ గ్యాప్ ఏది కోల్డ్ చైన్ అన్నది చాలా గ్యాప్ ఉంటే బట్టి అది గాలి చౌకి వాటర్ కంటామినేషన్ అది ఫర్దర్ డామేజ్ చేస్తుంది సార్ అన్నట్టు లోపల పోయినా.
ఎస్ రైట్ ఆనంద్ గారు మీరేమంటారు? బేసికలీ నేను అనేది ఒక డాక్టర్ గా ఏమంటారు, యూ వాక్ ఇన్ టు ఎనీ మటన్ మార్కెట్స్ దే స్మెల్ సో బ్యాడ్ గా, అక్కడ జిహెచ్ఎం గైడ్ లైన్స్ బయట పెట్టేస్తే పబ్లిక్ విల్ రీడ్, లోకల్ ఎట్లుంది ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు క్వశ్చన్ చేయొచ్చు, సో దట్ దే దెమ్ సెల్వ్స్ ఇన్వాల్వ్ ఇన్ మెయింటైనింగ్ దట్ మార్కెట్. ఇప్పుడు ఆ ఏరియాలో ఉండే వాళ్ళు కొందరు కొంటుంటారు కదా, అక్కడ గైడ్ లైన్స్ క్రియేట్ చేయాలి, ఈ మటన్ మార్కెట్ లో ఇలాంటివి వాడాలి, ఇలాంటి ప్రిజర్వేటివ్ టెక్నిక్స్ వాడాలి, అలా ఉంటేనే కొనండి, ఏంటంటే అక్కడ ఎంట్రీలోనే పెట్టాలి అదొకటి. ప్లస్ ఏమంటారు అంటే బేసికలీ యాజ్ ఎ డాక్టర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మటన్, మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ ప్రొడక్ట్స్ నవడే ప్రిజర్వేటివ్స్ చాలా వాడుతున్నారండి, లెట్ ఇట్ బి ఫ్రూట్స్ లెట్ ఇట్ బి ఏమంటారు గ్రెయిన్స్, దే స్టార్టెడ్ కోటింగ్ దెమ్ విత్ ప్రిజర్వేటివ్స్. అల్టిమేట్లీ ఏమంటారు అంటే ఫ్యూచర్ జనరేషన్ కి మనకేమంటారు, మన ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేకున్నట్లు నెక్స్ట్ సడన్ గా క్యాన్సర్ స్టార్ట్ అవడం, ఐ హావ్ సీన్ ప్లెంటీ ఆఫ్ సచ్ సిచువేషన్స్ యంగ్ జనరేషన్ లో. యాజ్ అ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఐ సీ మోస్ట్ ఆఫ్ 80% ఆఫ్ మై పేషెంట్స్ హూ వాక్ ఇన్ టు మై ఓపీడీ. అంటే ఆనంద్ గారు ఇంకొకటి కూడా ఇక్కడ అంటే సిస్టమ్ లో లోపం ఉంది అని అనుకోవాలంటారా, లేకపోతే జనాల్లో అవేర్నెస్ లేకనే ఈ సమస్యలు అంటారా? Both, it is both. See, basically you can't blame the society. System correct. ఇప్పుడు నేను మటన్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు బయట ఒక బోర్డు ఉంది అనుకోండి, దర్ ఆర్ నో బోర్డ్స్ ఎనీవేర్, ఇట్లా క్వాలిటీ, దీస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ మటన్ ప్రిజర్వేషన్ కానీ చికెన్ ప్రిజర్వేషన్ కానీ, ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే. ఇప్పుడు సార్ చెప్పినట్టు వీఆర్ ఫాలోయింగ్ సమ్ క్రైటీరియా అంటే ది వెటర్నరీ డాక్టర్ హూ ఎవర్ విజిట్స్ యూ షుడ్ మేక్ గైడ్ లైన్స్ బట్ అయినా ఈ రోజు ఆ రూల్స్ ఎవరు పాటించట్లేరు కదా ఆనంద్ గారు, ఇప్పుడు సమస్య అంతా ఇప్పుడు మనకు అక్కడే వస్తుంది కదా. ఇప్పుడు 80% ఇప్పుడు మనమే 4 మంది కూర్చొని డిస్కస్ చేస్తున్నామండి, 3 of us didn't know that these are all the drawbacks until unless some survey is been done. అవునా లేదండి? సో బేసికలీ వి హావ్ టు, ఇఫ్ యు వాంట్ టు ఎడ్యుకేట్ ద సొసైటీ, పుట్ స్టిక్కర్స్, రిలీజ్ సమ్ ఎడ్యుకేటివ్ వీడియోస్, ఇలా ప్రిజర్వ్ ఇంటనే తీసుకోండి, మంచి మార్కెట్ లో కొనండి, చెక్ యువర్ మటన్ క్వాలిటీ ఇంటని. బేసికలీ వన్స్ నాగరాజ్ గారు చెప్పినట్లు వి వాష్, ఎస్ దే మే వాష్, బట్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ యూ కీప్ ఇట్ ఫర్ 10 minutes ఆన్ ద టేబుల్ విత్ ద ప్రెసెంట్ సినారియో ఆఫ్ క్లైమేట్ చేంజెస్ క్విక్లీ ఇట్ కెన్ స్పాయిల్, దాన్ని కుక్ చేయండి, ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు టాక్సిన్, యూ మే నాట్ గెట్ కల్చర్, మీరు ఆ మటన్ కల్చర్ పంపిస్తే కల్చర్ రాకపోవచ్చు, యూ విల్ గెట్ ఓన్లీ టాక్సిన్స్, ద ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సిన్స్ ఓన్లీ హ్యూమన్ బాడీ మీద జరుగుతుంది, క్రానిక్ గా వచ్చే క్యాన్సర్స్ కానీ కిడ్నీ డిజీజెస్ కానీ అక్యూట్ ప్రాబ్లమ్స్ కాదు, క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటాం. మేడం ఇంకొకటి సార్ చెప్పారు ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి, ఎడ్యుకేట్ అంటే కంపల్సరీ మేడం, ఏ ఫీల్డ్ అయినా సరే ఎడ్యుకేట్ అనేది కంపల్సరీ, అదైతే ప్రైమ్ మోటో ఉండాలి. ఏంటంటే మేడం ఇప్పుడు చాలా మంది కొంతమంది ఇల్లిటరేట్ ఉంటారు, వాళ్ళకి మీరు చెప్పారు ఏ స్లాటర్ హౌస్ లో ఇట్లా ఇలా స్లాట్ చేస్తారు ప్లస్ ఇవి ఫాలో అవుతారు అంటే వాళ్ళు వినరు. అవును, ఇప్పుడు 1/2 కిలో 1/2 కిలో తెచ్చుకునే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించలేరు కదా మేడం, నువ్వు ఎక్కడ స్లాట్ చేసినావు, ఇది ఎక్కడికి ఏం తెచ్చినావు అని ఫోర్స్ అడిగితే వాడు ఏమంటాడు, అమ్మేవాడు నువ్వు తీసుకునేది 1/2 కేజీ దానికి ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు అంటాడు, అవును లేదు అని అలా తిట్టి వెళ్ళగొట్టేస్తారు. అవును, ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ అనేది ఉండాలి మేడం, ఎట్లా అంటే ఇప్పుడు రెగ్యులేటర్ ఉండాలి మేడం దీనిపైన, వీళ్ళు ఈ షాప్ అతను ఎంత మాంసం తీసుకున్నాడు సో అది డిస్ప్లే అయ్యేటట్టు ఉంటే సార్ చెప్పినట్టు. దాంతో పాటు ఇంకొకటి మేడం, ఇప్పుడు మీరు ఇది మాంసం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు మన జిహెచ్ఎంసి మాంసము కిలో 750 అని చెప్పి ఫిక్స్ చేసింది మేడం, ఎంత మందికి తెలుసు మేడం, చాలా మంది 900 రూపాయలు పెట్టి కూడా తీసుకుంటున్నారు. ఈ మాంసం ధర గురించే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, ఈ క్వాలిటీ గురించి ఏం మాట్లాడగలుగుతారు మేడం? ఏంటంటే అధికారులు వాళ్ళు ఏ ఒత్తిడికి లోను కాకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ టైం అంటే కొద్ది కొద్ది స్లోలీ ప్రాసెస్ అవుతుంది మేడం, ఇది అట్ ఏ టైం అనేది ఇది కాదు, ఎందుకంటే ఇది ఒక పెద్ద మాఫియా. ఇప్పుడు మీరు ఒక కొన్ని నెలలు ఏంటంటే కొంత డిమాండ్ ఉంటది ఎక్కువ, రంజాన్ టైంలో కానివ్వండి తర్వాత కానివ్వండి, ఆ టైంలో అంత మందిని ఎట్లా మీట్ అవుతున్నారు మేడం? ఇప్పుడు మీరు స్లాటర్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం, రేరింగ్ ఆఫ్ యానిమల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ మేడం, హౌ దట్ రేరింగ్ అంటే ఆ ఫార్మర్ ఎలా దాన్ని పెంచుతున్నాడు, ఏం తెప్పిస్తున్నాడు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో మేడం ఒక్కటి రెండు గొర్రెలకు కానీ 1-2 మేకలకు కానీ మన రోగం ఉందనుకోండి మేడం, అవి మంచి
గొర్రెలు దాంట్లో పెట్టేసి ట్రాన్స్పోర్ట్ చేస్తే మిగతా వాడికి ట్రాన్స్పోర్ట్ అవ్వదని ఎలా నమ్మకం మేడం? ఎలా చెప్పగలను? సో అది కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి చాలా మట్టుకు ఏంటంటే మేడం, ఇల్లీగల్ స్లాటర్ పైన ఫోకస్ చేయాలి మేడం ఫస్ట్. ప్లస్ ఇల్లీగల్ పైన తీసుకున్న తర్వాత ఇప్పుడు మాంసం అమ్మే షాపులలో కూడా వాళ్ళు ఎలా తెస్తున్నారు, వాళ్ళు సైంటిఫిక్ వేగా ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్ లో చేంజ్ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో తెచ్చేస్తారు పెట్టేస్తారు అమ్మేస్తారు, అది ఇప్పుడు ఇవాళ అమ్ముడుకోకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అట్లా కొన్ని రోజులు పెడతాం. ఆ రోజు కూడా ఎట్లా పెడతాం, హ్యాంగ్ చేసి పెట్టేస్తారు, రాత్రి ఏదో బట్టలు పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు ఏదో. దాని వల్ల ఇప్పుడు ఈగల్ అనేది అసలు చెప్పొద్దు మేడం. అది మీరు మటన్ షాప్ కి వెళ్తే అసలు వామిటింగ్ రావాలి. ఆ మటన్ షాప్స్ కూడా ఉన్నాయి మన సిటీలో. పొల్యూషన్, చెత్త, డస్ట్ వస్తుంటది, పడుతుంటది దానిపైన మేడం. ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఎఫెక్ట్ ఇస్తుంది మన హెల్త్ కి. ఇవాళ కాకుండా అటు లాంగర్ టర్మ్ గా సార్ చెప్పినట్టు ఏదో ఒక విధంగా మన తిన్నవాడికి ఏదో ఒక విధంగా కిడ్నీయో లివరో ఏదో ఒక ప్రాబ్లం అయితే కంపల్సరీ వస్తుంది. ప్రజలు ఏంటంటే ఆ చెలో ఇప్పుడు ఫ్యామిలీతో పోయినాం మేడం, సండే రోజు ఏదో ఒక రోజు షాప్ హోటల్ కి వెళ్ళి తింటాము, ఆర్డర్ చేస్తాము, ఆ స్మెల్ రావడం. ఇక కొట్లాడే స్థితిలో లేడు. ఇప్పుడు ఏంటంటే అంత ఎంపవర్ గా అయితే లేరు మేడం పబ్లిక్. ఎంపవర్ గా కావాలి అంటే అధికారులు సహకరించాలి. ఏదైనా సమస్య మనం ఫిర్యాదు వచ్చినప్పుడు స్పందిస్తే ఆటోమేటిక్ గా ప్రజల అవగాహన అనేది కంపల్సరీ వస్తుంది. ఆ తర్వాత మెల్లమెల్లగానే క్వాలిటీ అనేది పెరుగుతుంది మేడం. కానీ ఈ రోజు అవన్నీ ఎవరు పాటిస్తున్నారు ఉమేష్? లేవు కదా, ఆ రూల్స్ లేకనే ఈ రోజు మనం డిబేట్ పెట్టుకోవాల్సి వచ్చింది. అదే కదా మేడం, ఇప్పుడు పేపర్స్ మీద ఉన్నాయి మేడం. ఏమున్నా సరే మన లాస్ కానివ్వండి రూల్స్ కానివ్వండి పేపర్ లో చాలా బాగా ఉంటది, ఇంప్లిమెంటేషన్ చేసే రాగానే అది ఉండదు.